హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పియాజియో గ్రూప్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హి పియాజియో 1 విడుదల చేసింది. కంపెనీ ఇటీవల చైనా యొక్క బీజింగ్ మోటార్ షోలో దీనిని ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు కూడా కంపెనీ బెస్పా, అప్రిలా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ సెగ్మెంట్ కంపెనీ మరో ఉత్పత్తిలో ముందుకు వచ్చింది. ఈ స్కూటర్ను ఒక్కసారి చార్జ్ చేస్తే 85 నుంచి 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇక స్కూటర్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్ దృష్ట్యా అన్ని ప్రధాన వాహన తయారీదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాల పూర్తి శ్రేణిని మార్కెట్లో విడుదల చేశారు. ఇందులో కార్లు, స్కూటర్లు, బైక్లు మరియు సైకిల్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల రేస్లో కొత్త లేదా పాత, చిన్న లేదా పెద్ద ఏ కంపెనీ కూడా వెనుకబడి ఉండడానికి ఇష్టపడదు. సో ఈరోజు మనం స్కూటర్ మరియు బైక్ భారతదేశంలో బాగా ఇష్టపడుతున్న సంస్థ గురించి మాట్లాడుతున్నాము. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కోసం రేస్ ఇటలీ యొక్క ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు పియాజియోకు చెందిన మరొక పెద్ద పేరును జోడించబోతుందని మేము మీకు చెప్తున్నాం. ఇక ఇది తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయబోతుంది. పియాజియో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్కు పియాజియో 1 అని పేరు పెట్టింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్లో ఈ స్కూటర్ లాంచ్ గురించి కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి ఈ స్కూటర్ భిన్నంగా ఉండడానికి ఇది ముందు మరియు వెనుక ఎల్ఈడి లైట్లు, స్మార్ట్ కీలే, స్టార్ట్ ఫీచర్లతో పాటు సీటు కింద పెద్ద స్టోరేజ్తో సహా అత్యాధునిక సాంకేతిక లక్షణాలను ఉపయోగిస్తుంది. ఇక ఇది 25 లీటర్లు ఉంటుందని అంచనా. మెరుగైన రైడింగ్ కోసం దీని సీటు పెద్దదిగా మరియు సాదాగా చేయబడింది. అలాగే ఈ స్కూటర్ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి ఉపయోగపడే లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తారు. మీడియా నివేదికల ప్రకారం పియాజియో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను బీజింగ్లో జరిగే మోటార్ షో 2021లో విడుదల చేయనుంది. యువతను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ స్కూటర్ను అనేక కలర్ ఆప్షన్స్ మరియు పవర్ వేరియంట్లలో ప్రారంభించాలని ఈ కంపెనీ నిర్ణయించింది. ఈ స్కూటర్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ బీజింగ్ ఆటో షోలో సమర్పించడంతో పాటు దాని అమ్మకాలు జూన్ 2021 నుండి యూరోపియన్ దేశాలలో ప్రారంభమవుతాయి. భారతదేశంలో కంపెనీ ఈ స్కూటర్ను దీపావళి సందర్భంగా ప్రారంభించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ స్కూటర్ను 1.15 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేయవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.